షెడ్యూల్ కులాలపై దౌర్జన్యాలను అరికట్టాలని మాలమహానాడు పిలుపునిచ్చింది. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం శ్రీశైలం మండలాల మాలమహానాడు అధ్యక్షుడు గంగుల విజయబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా మాలమహానాడు అధ్యక్షుడు జి చెన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ శ్రీశైలం పెద్దదోర్నాల మండలాల్లో షెడ్యూల్ కులాలపై దౌర్జన్యాలను అరికట్టాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా మాల కార్పొరేషన్ మాదిక కార్పొరేషన్లకు ఇంతవరకు బడ్జెట్ విడుదల చేయలేదని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఊసే లేదని, లక్షల కోట్ల షెడ్యూల్ కులాల ధనం పక్కదారి పడుతుందని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంగా మాల విజయబాబు, గంగమాల అశోక్ బాబు, దారా తిరుపతి, వనమాల సుబ్బయ్య, డాలా జీవన్ కుమార్, జి సుభాష్, జి సత్యానందం తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. మా దళితులకు ఒరిగింది ఏం లేదు. ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఫలాలు మాకు అందుతలేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంతా మాకు చేసి పెట్టిన వనరులు అన్నీ తుంగలదొక్కుతున్నారని కూడా మేము మనవి చేస్తున్నాం. అయినా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు 3 కార్పొరేషన్లు పెట్టిండ్రు, మాలల కోటి, మాదిగల కోటి, ఇతర కులాల కోటి, 3 కార్పొరేషన్లు పెట్టి 3 కార్పొరేషన్లు పెట్టావు కానీ దాంట్లో బడ్జెటే లేదు. ఇంతవరకు మా దళితులకు లోన్ అనేది అందలేదని కూడా మనవి చేస్తున్నాం. ఏంటంటే మేము ఆ లోన్లతోటే అనా ఎంప్లాయీలం, వాళ్ళు ఆర్థికంగా డెవలప్ కావాలి, ఆర్థికంగా ముందుకోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెడితే ఆ జీవనే మార్చిపాటు జరుగుతున్నారు. ఎక్కడో చేస్తుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా సప్లాన్ నిధులు లక్షలాది కోట్లు వస్తుంది, 80-90 కోట్లు వస్తుంది మా సప్లాన్ నిధులు బడ్జెట్. ఆ బడ్జెట్ను ఎక్కడ చేస్తున్నారో, మీరు ఏంటి ఖర్చు పెడుతున్నారు అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. సప్లాన్ నిధులు 8 కోట్ల నిధులు వస్తే మీరు ఎక్కడ ఖర్చు పెట్టేది అనేది మాకు చెప్పాలి. సీతాపత్ర పథకం విడుదల చేసేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అయినా మీకు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉంది ఈ ప్రభుత్వానికి. ఇన్ని 3 సంవత్సరాలు అయినా లేదు, మా నిధులు ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ డైవర్ట్ చేస్తున్నారు, ఏ రోడ్లకు పెడుతున్నారు, ఏ కార్పొరేషన్లకు పెడుతున్నారు, ఇవన్నీ మాకు తెలవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా బ్లాక్ పోస్టులు భర్తీ చేయాలి, 2 లక్షల జాబ్లు ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిండ్రు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కూడా తీసుకోవాలని కూడా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కరు. అదేవిధంగా అన్ని రంగంలో మాకు వాట కావాలి, లేకపోతేనంటే మేము రాబోయే కాలాల్లో మేము యుద్ధం చేయవలసి వస్తుంది అని కూడా మనవి చేస్తున్నాం. మేము రాబోయే కాలాల్లో ఎట్టయ్యేది, ఏంటికి ఇన్ని 3 సంవత్సరాలు అయినా కూడా మా వాళ్ళకు ఒరిగింది ఏం లేదు. అది అందుగురించనే పెరిగిన జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచాలి. పెరిగిన జనాభాకు ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచి మా వాళ్ళకు అభివృద్ధి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అందుగురించనే పెద్ద ఎత్తున మేము శ్రీశైలంలో ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమావేశంలో మేము తెలుపుతున్నాం. అన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నాం. దేవస్థానంలో కూడా మాకు రిజర్వేషన్ రిజర్వేషన్లు కల్పించాలని, మా ఊళ్ళకు పక్షిస్తంగా రిజర్వేషన్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నుండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం మేము అన్ని జిల్లాల్లో తిరిగి మాలలను డెవలప్ చేసి మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలని మేము మాలమానాడు బృందం బయలుదేరుతుంది నుండి అని కూడా మనవి చేస్తున్నాం.